బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతకు నిలువెత్తు రూపం వాకడ తిరుమలరావు అనే చెక్ బౌన్స్ కేసు నిందితుడు. కాంట్రాక్టర్ గా విఫలమై చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావటంతో రకరకాలుగా బెదిరింపులకు దిగి పోలీసులు కేసు ఎదుర్కొంటూ ఇప్పుడు తనకే డబ్బులు ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇక చెక్ బౌన్స్ కేసులు కోర్టు విచారణకు రావటంతో మీడియాకెక్కి నానాయాంగి చేశాడు. ఇక మొగన్ని కొట్టి మొగసాలకెక్కినట్లు అతడి కథ చూడండి. ఇక ఇరవై ఏడున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ రోజు మీడియాలో హడావిడీ చేస్తున్నాడు. 75 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఆదిత్య సంస్థ మీద బురద చల్లడానికి 4-5 నెలల నాటి నుండి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావిడీ చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడిన కారణంగా తొలగించి చెక్ బౌన్స్ చేసేందుకు 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదు కాగా తనకి డబ్బులు ఇవ్వాల్సిందంటూ 2024 ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ రోజు మీడియాలో హడావిడి చేస్తున్నాడు. 75 కోట్ల 16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్లు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద, వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా దుష్పాచారానికి పూనుకోవడం అతగాడి దిగుజారుటానికి నిదర్శనం. 75 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఆదిత్య సంస్థ మీద బురద చల్లడానికి 4-5 నెలల నాటి నుండి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావిడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడిన కారణంగా తొలగించి చెక్ బౌన్స్ చేసేందుకు 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదు కాగా తనకి డబ్బులు ఇవ్వాల్సిందంటూ 2024 ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ రోజు మీడియాలో హడావిడి చేస్తున్నాడు. 75 కోట్ల 16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్లు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద, వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా దుష్పాచారానికి పూనుకోవడం అతగాడి దిగుజారుటానికి నిదర్శనం. 75 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసు ఎదుర్కొంటున్న వాకడ తిరుమలరావు అనే ఒక మాజీ కాంట్రాక్టర్ ఆదిత్య సంస్థ మీద బురద చల్లడానికి 4-5 నెలల నాటి నుండి ఎఫ్ఐఆర్ను చూపిస్తూ మీడియాలో హడావిడి చేస్తున్నాడు. ఆదిత్య సంస్థలో అవకతవకలకు పాల్పడిన కారణంగా తొలగించి చెక్ బౌన్స్ చేసేందుకు 2023లో కేసు పెట్టగా కోర్టు ఆదేశాల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్రమంగా సంస్థ ఆవరణలో ప్రవేశించి గొడవకు దిగినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలా 2023 ఆగస్టు మొదలు 2024 మార్చి వరకు 4 సార్లు పోలీస్ కేసులు నమోదు కాగా తనకి డబ్బులు ఇవ్వాల్సిందంటూ 2024 ఏప్రిల్ 27న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ రోజు మీడియాలో హడావిడి చేస్తున్నాడు. 75 కోట్ల 16 లక్షల చెక్కులు బౌన్స్ చేసిన వ్యక్తి 6 నెలల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన సమయంలో కొత్తగా తనకే బకాయి ఉన్నట్లు అర్థం లేని ఫిర్యాదు చేయడం విచిత్రం. పేరు ప్రతిష్టలున్న సంస్థ మీద, వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా దుష్పాచారానికి పూనుకోవడం అతగాడి దిగుజారుటానికి నిదర్శనం. 75 కోట్ల రూపాయలు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతకు నిలువెత్తు రూపం వాకడ తిరుమలరావు అనే చెక్ బౌన్స్ కేసు నిందితుడు. కాంట్రాక్టర్ గా విఫలమై చెక్కులు ఇచ్చి అవి బౌన్స్ కావటంతో రకరకాలుగా బెదిరింపులకు దిగి పోలీసుల కేసులు ఎదుర్కొంటూ ఇప్పుడు తనకే డబ్బులు ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇక చెక్ బౌన్స్ కేసులు కోర్టు విచారణకు రావడంతో మీడియాకెక్కి నానా హంగామా చేస్తున్నాడు. ఇక మొగొన్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా అతడి కథ చూడండి. ఇక